Vidilo Andarki Adarsam, Torragudipadu Grama Panchayati. TV 4 Junis Gramala Abirudhi Karyakramalo Bhaganga, Torragudipadu Gramamlo Chuste, Yenno Abirudhi Karyakramalu Kanipistunnayi. Inni Abirudhi Karyakramalu Anni, Bujjepalli Family Andadandalato, Chimakurti Mandalam YCP Party Mandala MPP Yeddanapudi Srinivasarao Garu Chestunnaru. Ante Kakunda MPP Yeddanapudi Srinivasarao Garu, Bhaskar Rao Garlu, Ummadi Kutumbamloni ee Annadammulu, Oke Mata Oke Batato Gramamlo Abirudhi Karyakramalu Anni Chestu, Torragudipadu Gramanni Mundanjalo Nilabettaru. అలాగే ఎంపీపీ శ్రీనివాసరావు గారు తన సొంత వ్యయంతో పార్కులో 5 లక్షలతో శ్రీ వెంకటేశ్వర నామాలు ప్రతిష్ఠించారు. 6 లక్షలతో వాటర్ ట్యాంక్ దగ్గర కాంక్రీట్ లెవెలింగ్ ప్రహరీ గోడ నిర్మించారు. 11 లక్షలతో కరెంట్ కొత్త లైన్లు స్తంభాలు వేయించారు. గ్రామంలో స్థలం కొని తోపుల బజారుగా మార్చారు. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే గ్రామస్తులు 2013 నుండి సర్పంచ్గా ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారి కుటుంబానే ఎన్నుకుంటున్నారు. బూచేపల్లి ఫ్యామిలీ సహకారం అండదండలతో చీమకుర్తి మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల అభివృద్ధికి ఎంపీపీ శ్రీనివాసరావు గారు తోడ్పడుతున్నారు. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఫ్యామిలీ మరియు భాస్కర్ రావు గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్త నుండి ఎంపీపీ స్థాయికి ఎదిగి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకొని జయజయలు పొందుతున్నారు ఈ చీమకుర్తి మండల వైసీపీ పార్టీ ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు. వైఎస్ఆర్ ప్రతిరూపం ప్రజలంతా పరివారం ధీరాది ధీరుడి నాయక్ తన జనకుడి రాజబాటలో పరిపాలన చాడతడే ఉనికేందని ఉనికిన రాష్ట్రమ భవిష్యత్ the people Jagan made by the people leader of the people Jagan Mohanudi Andhra ku CM YSR lanti roopam nama jeyame janata jagane నవరత్నాలన్నీ కలిపాడే మీకు వేరే సాటి లేదని బ్రతుకే పండగ చేశాడే కష్టమున్న బ్రతుకుల్లో ఎవరెస్టు ధైర్యమితడేలే సమాధాన భేద దండ స్ఫూర్తి తాతై నిలిచాడే సమర సింహపు లక్షణాలతో సముద్ర కెరటము నిమ్మలాత్ముడే విజయ గీతిక విప్లవానికే జగను పరుగే అశ్వ దక్షిణ భారత
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని తొర్రగొడిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎద్దనపూడి అంజనాదేవి గారి భర్త గారైన చీమకుర్తి మండల ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 2021 ఎంపీపీగా మరియు సర్పంచ్గా ఎన్నికైన నుండి జగన్ ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో 13-14 ఫైనాన్స్ మండల గ్రాంట్ జల జీవన్ ఆర్ఎన్బి ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో 50 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మాణాలు 30 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లు మంజూరు అయ్యాయని అవి త్వరలో నిర్మిస్తారని 40 లక్షల వ్యయంతో మెయిన్ రోడ్లో సైడ్ కాలువల నిర్మాణం 40 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం 25 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం 22 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం 18 లక్షలతో పాల శీతలీకరణ కేంద్రం మంజూరు అయ్యిందని త్వరలో నిర్మాణం జరుగుతుందని 20 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో గ్రామంలో కల్వర్ సైడ్ కాలువలు నిర్మాణాలు 18 లక్షల వ్యయంతో సచివాలయం ప్రాంగణం ప్రహరీ గోడ లెవెలింగ్ చేశారని 3.75 కోట్ల వ్యయంతో గుడిపాడు నుండి నేకుడంబాదు వరకు తార్ రోడ్డు నిర్మాణం 15 లక్షలతో సైడ్ కాలువలు మంజూరు అయ్యాయని త్వరలో నిర్మిస్తారని 27 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీలో పైప్ లైన్ వర్క్ నిర్మాణంలో ఉందని 30 లక్షల వ్యయంతో మండల ప్రజా పరిషత్ స్కూల్ ఆధునీకరణ 25 లక్షల వ్యయంతో ఎకరంన్నర స్థలంలో అర్హులైన 67 మంది గ్రామస్తులకు జగనన్న గృహాల స్థలాలు మంజూరు చేయించారని సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో చీమకుర్తి మండల ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు శ్రీనివాసరావు, చీమకుర్తి మండల ఎంపీపీని. తొరుగుడుపాడు గ్రామంలో మా భార్య సర్పంచి, 2013 నుంచి ప్రజెంట్ కూడా సెకండ్ టర్మ్ సర్పంచ్గా చేస్తున్నది. మండల అధ్యక్షుడిని అవటం వల్ల మా గ్రామంలో ఎక్కడ లేని అభివృద్ధి పనులు మేము చేయడానికి వీలు కలిగింది. సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు ఎంపీపీగా వచ్చిన తర్వాత తొరగుడుపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించాము. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో పాటు అరకొర నిధులతో పాటు మా సొంత నిధులు కొంత, అలాగే మండల గ్రాంట్ నుంచి అనేక నిధులు తీసుకొచ్చి గ్రామంలో వివిధ అభివృద్ధి పథకాలు చేయటం జరిగింది. అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఇకపోతే గ్రామంలో ఎప్పుడూ లేని అన్ని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ చేయటం జరుగుతుంది. అలాగే తొరగుడుపాడు గ్రామం నుంచి నేకునంబాద వరకు తార్ రోడ్డు బీటీ రోడ్డు సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు నేకునంబాద సండ్రపాడు కొలసనకోట గ్రామాల వారికి చెముకుర్తి డైరెక్ట్గా రావడానికి మార్గం ఏర్పడింది. దానికి చాలా సంతోషిస్తున్నారు ఈ పరిసర ప్రాంత గ్రామవాసులందరూ, దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంటర్నల్గా కూడా 44 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను వేయటం జరిగింది. అలాగే ఇంకో 40 లక్షల రూపాయలు కూడా ప్రజెంట్ సీసీ రోడ్లకి శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ జనరల్ ఎలక్షన్ తర్వాత వాటిని కూడా పూర్తి చేయటం జరుగుతుంది. అలాగే వాటర్ ట్యాంకు ప్రహరీ గోడ నిర్మాణము, చుట్టుపక్కల ఫినిషింగు, తర్వాత లెవలింగ్ కూడా సుమారుగా 17-18 లక్షల రూపాయలతో చేయటం జరిగింది. అలాగే తొరగుడుపాడు గ్రామంలో తూపు బజార్లో సొంత నిధులతో రోడ్డు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సచివాలయ బిల్డింగు మరియు ఆర్బీకే మరియు హెల్త్ సెంటర్ నిర్మాణం గవర్నమెంట్ నిధుల ద్వారా చేయటం జరిగింది. వాటికి సంబంధించి ఆ ప్రాంగణంలో ప్రహరీ నిర్మాణము మరియు లెవలింగ్ లాంటి పనులు మండల గ్రాంట్తో సుమారుగా 25 లక్షల రూపాయలు కేటాయించుకొని చేయటం జరిగింది. వాటిని ఈ మధ్య ప్రారంభోత్సవం చేయటం కూడా జరిగింది. ఇంకా
ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు 8-9 సంవత్సరాల కాలంలో చాలా విశేషంగా కృషి చేసి ఉన్నాము. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామంలో ఎక్కడా లేని మన తొరగుడిపాడు గ్రామంలో సుమారుగా 9,50,00,000 రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా రైతులు కానీ అమ్మఒడి కానీ నవరత్నాలు కానీ నవరత్నాల పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ గ్రామానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇకపోతే నా పర్సనల్ విషయంగా మేము 2013లో ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఈ గ్రామంలో మేము కొత్తగా వచ్చే ఆ రోజు ఈ గ్రామంలో మా పూర్వీకులది ఈ గ్రామం, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మీద ఉన్న ఆప్యాయత వాత్సల్యాలతో ఈ గడ్డ మీదకు రావడం జరిగింది. వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని ఆ పెద్దరిగానే నిలబెడుతూ మేము కూడా ముందుకెళ్తున్నాము. అట్లాగే ఈ గ్రామం కోసం ఎన్నైనా చేస్తాము, చేసి చూపిస్తాము, అవసరమైతే సొంత నిధులతో చేస్తాము అని తెలియజేస్తున్నాను. ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలబెట్టారని, గ్రామంలో ఎంపీపీ శ్రీనివాసరావు గారు సొంత వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఎంపీపీ శ్రీనివాసరావు గారి నాయకత్వంలోనే గ్రామస్తులు కొనసాగుతారని, ఇంకా గ్రామంలో ఎంపీపీ శ్రీనివాసరావు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు ఆనందంతో టీవీ 4G న్యూస్తో వివరించారు. మాది ప్రకాశం జిల్లా సార్, మా చెంగుతి మండలం. నా పేరు వెలగాల శ్రీనివాసరావు. మా పశ్చిమటు చాలా మంచోడు. ఆయన కష్టం ఇలువ ఏంటంటే మాకంటే ఎక్కువ తెలుసు ఆయనకి. బాగా ఒక్కో మెట్టు కష్టపడి ఎదిగి పారిశ్రామికయాతగా ఎదిగి రాజకీయంలోకి రావాలని చెప్పి కోరగలిగింది ఆయనకి. రాజకీయంలోకి వచ్చాడు. ఎక్కడో ఎందుకు మన ఊరే బోధం, పుట్టి పెరిగిన ఊరు, మన తాతలు పెద్దనం చేసిన ఊరు అని మన ఊరు వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే పేషెంట్ కావడం జరిగింది. 5 ఏళ్ళు తిరిగేలోపు 24 ఏళ్ళకి ఎంపీపీగా అయ్యాడు. ఊళ్ళకి మంచి పనులు, అభివృద్ధి పనులు, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ కాక ఇంకేమైనా ఇబ్బంది ఉందన్న కాడ ఆయన చేతి డబ్బులతోటి, సొంత నిధులతోటి కూడా సోటు కొనిచ్చాడు. సొంత డబ్బులతో చాలా పనులు చేశాడు. అదే రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళ ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు, అబ్బాయి మన ఊరు కదా 10 రూపాయలు ఖర్చు పెడదాం అయ్యా అని తమ్ముడిని అడిగితే, అన్న ఎట్టా 10 రూపాయలు పెడుతున్నావు, ఇంకో 10 కలిపి పెట్టు, 20 రూపాయలు బాగుంటుంది అని చెప్పి తమ్ముడు దొరకటం ఆయనకు అదృష్టం. అసలు అంటే అన్న దొరకటం ఈయనకు అదృష్టం. రాముడు లక్ష్మణుడికి అయినా ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు సంఘం మటుకి ఏమాత్రం భేదం అనేది ఉండదు. అట్టనే ఉండాలని, ఇంకా 5 ఏళ్ళు తిరిగేలోపు అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు రాజశేఖర్, తరగుడుపడి గ్రామం. తరగుడుపడి గ్రామంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఎందువలనంటే మా సర్పంచ్ గారు, ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు, ఎంపీపీ గారు సహకారంతో ఊరి అభివృద్ధి కొరకు మంచిగా చేశారు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో కూడా ఇళ్ల స్థలాలు కానీ, కాలువలు కానీ, డ్రైనేజీలు కానీ బాగా అభివృద్ధి కొరకు బాగా పనిచేస్తున్నారు. ఇంకా ప్రజల్లోకి వెళ్తే సంక్షేమ పథకాలు చురుగ్గా వెళ్ళాయి. బూజాపల్లి కుటుంబ ఆధ్వర్యంలో పనులు బాగా మెరుగ్గా జరుగుతున్నాయి. ఎందువల్లంటే ఈ గ్రామానికి వచ్చిన కాడి నుంచి మన ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు, మన సర్పంచ్ గారు కానీ పలు అభివృద్ధి కార్యక్రమంలో తన సొంత డబ్బులతోటి ఏ చేయాలన్నా కానీ ముందు పరంలో నడుస్తున్నారు. ప్రజలకి ఏ విధంగా తోడ్పడాలో ఆ విధంగా వచ్చి ముందు ప్రజా సమస్యల్ని తెలుసుకొని నీకేం కావాలి, ఏం చేయాలి అన్న విధంగా వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా మంచి చేస్తూ బాగా చేస్తున్నారు. నా పేరు బత్తుల సుబ్బారావు. మా తరుగుడుపాటు గ్రామం, చేమగుర్తి మండలం, ప్రకాశం జిల్లా. మా ఊరు అంజనీ దేవి గారు 2013 నుంచి వచ్చారు. అప్పటి నుంచి మా గ్రామంలో మాకు ఎట్టాడు బలమైన అభ్యర్థి కావడంతో మా ఊరు మారుమూల గ్రామం వీళ్ళు వచ్చాక బాగా డెవలప్ అయ్యి సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, వాటర్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మళ్ళీ నెక్స్ట్ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు ఎంపీపీ అయ్యాక ఇంకా అభివృద్ధి చెంది. ఎకరం 2-3 లక్షలు ఉంది. 12 లక్షలకి సీసీ రోడ్డు
ఏకన బాద మేరకు చేసే వరకు తార్ రోడ్డు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా నెంబర్ 1 గా ఉంది మాకు ఫలాన ఇది అవసరం అన్నా అంటే 5 నిమిషాల్లో మాకు వచ్చి మా సమస్య తీర్చే ఎత్తి మా ఎద్దలపూడి శ్రీనివాసరావు గారు ఎంపీపీ గారు మాకు ఎస్టీ కాలనీ నా దగ్గర ఒక 20 మంది ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి అన్నా చీకట్లో ఉన్నారంటే కరుంటేసి బోరేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆయన సొంత డబ్బులతో ఆదుకొని బాగా అన్నా ఈ ఫలాన్ని ఇది సమస్య అంటే చాలు 5 నిమిషాల్లో ఉండి ఆయన సొంత డబ్బులైనా సరే మాకు అభివృద్ధి చెందుతాడు అట్టాటి బాలమైన అభ్యర్థి ఉండటంతోటి మా ఊరికి ఎలాంటి లోటు లేదు ఇట్టాటి నాయకుడు ఉండటంతో మాకు ఎలాంటి సమస్య లేదు మా ఊరికి బాగా నెంబర్ 1గా బాగా అవుతుంది నమస్తే అండి మాది తరుగుడుపాడు చీమకుర్తి మండలం ప్రకాశం డిస్టిక్ మా పేరు ఎద్దనపూడి వెంకటేశ్వరులు మా సర్పంచ్ ఎద్దనపూడి అంజనాదేవి గారు నెంబర్ 1 చీమకుర్తి ఎంపీపీ గారు ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వచ్చిన కానించి తరుగుడుపాడు తాగడానికి వాటర్ లేదు ఒక ఆయన జేబులో డబ్బులు తీసి ఒక మనిషిని పెట్టి పైపులను వేసేసి ఎస్సీ కాలనీకి ఒక రోజు ఊర్లో ఒక రోజు వదులుతా ఒక మనిషిని పెట్టి శాలరీ ఇస్తా చేస్తున్నాడు మంచి అభివృద్ధి పనులు చేశాడు నా పేరు వెలగాల కృష్ణమూర్తి మా గ్రామం తరుగుడుపాడు గ్రామం చేయకుంటు మండలం ప్రకాశం జిల్లా మన గ్రామంలో 2013లో అంజనీదేవి సర్పంచ్ అయింది సర్పంచ్ అయిన కానించి ఆమె సొంత నిధులతోటి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అందులో మన వైసీపీ పార్టీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు భూషాపల్లెల ఆశీస్సులతోటి వాళ్ళ తమ్ముడు భాస్కరరావు వీళ్ళందరూ సహకారంతో ఎద్దనపూడి శ్రీనివాసరావు గారిని ఎంపీపీ చేయటం జరిగింది అయినాక గ్రామంలో కొన్ని కొన్ని బంగ్లాలు కొన్ని బీడీ రోడ్లు సైట్ కాలువలు చేయటం జరిగింది తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు మీద వాళ్ళ అమ్మగారు ఎద్దనపూడి భారతి గారు స్థలాలు కొని కొన్ని గ్రామంలో దేవుని కార్యక్రమాల గురించి అభివృద్ధి చేశారు ఈ జరగటం జరిగింది తరుగుడుపాడు గ్రామంలో నా పేరు సుధాకరు ఎద్దనపూడి శ్రీనివాస గారు మాకు మండల ఎంపీపీగా అయినాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు మంచి మంచి అన్నీ జరిగినాయి రోడ్లు మంచి ఇబ్బంది లేకుండా జరిగినాయి మాకంతా బాగుంది